తూర్పు గోదావరి జిల్లా మామిడికుదిరి మండలం గోగన్నమఠం గ్రామంలో అక్రమ ఆక్వా చెరువులపై అధికారులు కొరడాలు జరిపించారు. గురువారం రెవెన్యూ, ఇరిగేషన్, మత్స్యశాఖ, హెడ్వర్క్స్ అధికారులతో కలిసి భారీ బందోబస్తు మధ్య గోదావరి తీరం వెంబడి 39 ఎకరాల 69 సెంట్ల భూమిలో ఉన్న 14 చెరువులు ధ్వంసం చేశారు. సిఆర్జెడ్ పరిధిలో ఉన్న ఈ చెరువులపై జిల్లా కలెక్టర్ కేంద్ర ఫిర్యాదులతో కలెక్టర్ ఆదేశాలతో వివిధ శాఖల అధికారులు సమన్వయం చేసుకుని చెరువులను వైనతేయ గోదావరిలోకి గంటె కొట్టించారు. నిబంధనలకు విరుద్ధంగా కరకట్టల దిగువన 4 ఎకరాల 72 సెంట్ల భూమిలో సాగు చేస్తున్న అక్రమ ఆక్వా చెరువుల యజమానులకు తొలగించాలని నోటీసులు ఇచ్చినట్టుగా ఎంఆర్ఓ తెలిపారు. త్వరలో వాటిని కూడా ధ్వంసం చేస్తామని రెవెన్యూ అధికారులు ప్రకటించారు. కార్యక్రమాన్ని మామిడికుదురు తహసీల్దార్ సుజాత పర్యవేక్షించి నగర ఎస్ఐ షేక్ జాని భాషా బందోబస్తు ఏర్పాటు చేశారు. Thank you.